నా పేరు యామిని. ఈ రోజు మనం ద్వాదశ జ్యోతిర్లింగాలలోని మరో జ్యోతిర్లింగం భీమేశ్వర క్షేత్రం విశేషాలు తెలుసుకుందాం. భీమశంకర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఆరవ భీమశంకర లింగం వెలిసిన హిందూ పుణ్యక్షేత్రం. భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన విపత్తును తొలగించినందువల్ల ఆ భీమశంకర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. భీమశంకర క్షేత్రం సహ్యాద్రి పర్వత సానువుల్లో మహారాష్ట్రలో పూణేకు 127 కిలోమీటర్లు, ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలో, పూణే జిల్లాలోని ఖేడ్ తాలూకాలో భీమా నది పక్కన భావగిరి గ్రామంలో వెలసి ఉంది. సహ్యాద్రి పర్వత శిఖరాలలో ఒకదాని పేరు ఠాకిని. ఆ కొండ పైభాగంలో పరమశివుడు భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడు. కృష్ణానది యొక్క ఉపనది అయిన భీమా నది ఇక్కడే పుట్టింది. అది పుట్టిన చోట శివలింగం పక్క భాగం నుంచి కొద్ది కొద్దిగా ప్రవహిస్తూ ఉంటుంది. భీమశంకరుడు శాకిని, ఢాకిని మొదలైన రాక్షస సమూహాలతో సేవించబడుతూ ఉన్నాడని పురాణ వచనం. భీమశంకర్ దేవాలయాన్ని 13వ శతాబ్దంలో నాగర పద్ధతిలో పీష్వాల దీవానైన నానా ఫడ్నవీస్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఆ గుడి గోపురాన్ని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. నల్లటి రాయితో చెక్కిన ఆలయ శిఖరాన్ని చూడగానే ఎంతో భక్తిభావం కలుగుతుంది. గుడి లోపల చిన్నగా ఉన్నా ఆ శివలింగాన్ని వెండితో తాపడం చేశారు. దానిపైన ఒక కత్తి ఘాటు కూడా ఉంటుంది. క్రీస్తు శకం 1437లో చిమంజీ అంతజీ నాయక్ స్వామి ముందర ఉన్న సభా మండపాన్ని నిర్మించాడు. రఘునాథ్ పేష్వా అనే అతను ఒక నూతిని తవ్వించాడు. ఆ కోనేటి లోపల ఒక వినాయకుడి విగ్రహం కూడా ఉంది. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం భూమి కంటే చాలా దిగువన ఉంటుంది. ఎన్నో ఆలయాలు పర్వత శిఖరాలపైన ఉంటాయి, కానీ లోయలో ఉండే అతి కొద్ది ఆలయాల్లో భీమాశంకర్ ఒకటి. అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాల్లాగే భీమాశంకర్ గర్భగుడి. ఇక్కడ ఆ పరమశివుడి చెమట బిందువులు నదిగా మారాయని స్థల పురాణం. సహ్యాద్రి పర్వత సానువుల్లో ఉన్న ఈ జ్యోతిర్లింగాన్ని చూడడానికి దేశం నలుమూల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా హిందువులు ఇక్కడికి ప్రతిరోజు వస్తుంటారు. ఈ పుణ్యక్షేత్రం ప్రకృతి సహజ అందాలకు కూడా నిలయం. అందువల్లే ఇక్కడకు ట్రెక్కర్స్ కూడా ఎక్కువగా వస్తుంటారు. పురాణాల్లో పేర్కొనే కామరూప దేశం కూడా ఇక్కడే ఉందని చెబుతారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా మనం ఇప్పటికీ ఇక్కడ చూస్తున్నాం. భీముడనే రాక్షసుడు తన తల్లి అయిన కర్కటితో ఈ పర్వత శిఖరంపై నివసిస్తూ ఉండేవాడు. ఇతనికి భీమాసురుడు అని కూడా పేరు. ఇక కర్కటి రాక్షస సంతతి అయిన ఆమె పరమశివ భక్తురాలు. ఇదిలా ఉండగా భీమాసురుడికి తన తండ్రి గురించి ఏ వివరాలు తెలియవు. ఎన్నిసార్లు అడిగినా కర్కటి ఈ విషయంపై జవాబు దాటవేసేది. ఒకరోజు మాత్రం భీముడు తన తల్లి కర్కటిని తండ్రితో పాటు తన తాతల గురించి కూడా చెప్పమని పట్టుబట్టాడు. భీముడు తన తల్లి కర్కటిని తండ్రితో పాటు తన తాతల గురించి కూడా చెప్పమని పట్టుబట్టాడు, లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని రోధించాడు. దీంతో కర్కటి తన వంశం చరిత్ర మొత్తాన్ని తెలిపింది. నా తల్లిదండ్రులు కర్కటుడు, పుష్కసి, ఒకరోజు నా తల్లిదండ్రులు అగస్త మహర్షి శిష్యుడైన సుదీక్షుడిని తినబోయారు. అయితే తపస్సంపన్నుడైన అగ్రస్త మహర్షి వారిద్దరిని భస్మం చేశాడు. అంతేకాకుండా నన్ను కూడా చంపాలని ప్రయత్నిస్తే నేను పారిపోయి సహ్యాద్ర పర్వత సానువుల్లో దాక్కున్నానని, ఇది నా తల్లిదండ్రులు మీ తాతగారి చరిత్ర అని తెలిపారు. ఇక లంకాధిపతి అయిన రావణాసురుడి సోదరుడైన కుంభకర్ణుడు ఒకరోజు ఇక్కడ వచ్చి నన్ను మోహించాడు. దీంతో నీవు జన్మించావు. అయితే రాముడు మీ నాన్నతో పాటు పెదనాన్నను సంహరించారు. దీంతో మనం దిక్కులేని వాళ్ళం అయిపోయామని రోధించింది. ఇదంతా విన్న భీముడు కోపంతో రగిలిపోయాడు. ఈ భూలోకంలో విష్ణు భక్తులతో పాటు ఋషులన్నది లేకుండా చేస్తానని తల్లితో పేర్కొంటాడు. అందుకు అవసరమైన బల పరాక్రమాల కోసం బ్రహ్మదేవుని గురించి 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు.
అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై అతని కోరిక మేరకు అంతులేని పరాక్రమాన్ని అనంతమైన సైన్యాన్ని వరంగా ప్రసాదిస్తాడు. వర గర్వంతో భీమాసురుడు దేవలోకంపై దండెత్తి ఇంద్రుడిని ఓడించి తన సేవకుడుగా మార్చుకున్నాడు. అటుపై భూలోకమంతా తిరిగి సాధువులైన భక్తులను మహర్షులను బాధించాడు. ఈ నేపథ్యంలోనే భూలోకంపై ప్రస్తుతం సహ్యాద్రి పర్వతాలు ఉన్న ప్రాంతం కామరూప దేశం ఉండేది. దీనిని పరమశివ భక్తుడైన సుదక్షిణుడు అనే రాజు పాలించేవాడు. అంతేకాకుండా అతను గొప్ప తపస్సంపన్నుడు. భీమాసురుడు అతనిపై కూడా దండెత్తి అతన్ని యుద్ధంలో ఓడింపజేస్తాడు. అంతేకాకుండా సుదక్షిణుణ్ణి కారాగారంలో బంధించి తీవ్రంగా హింసించేవాడు. అయితే గొప్ప శివభక్తుడైన సుదక్షిణుడు కారాగారంలోని మట్టితో ఒక శివలింగాన్ని చేసి దానిని నిత్యం పూజించేవాడు. ప్రతి క్షణం శివపంచాక్షరి మంత్రాన్ని పఠించేవాడు. ఈ విషయం తెలుసుకున్న భీమాసురుడు ఈ లోకానికి తానే దేవుడునని తన పేరునే జపించాలని పట్టుబట్టాడు. అయితే సుదక్షిణుడు ఇందుకు అంగీకరించలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భీమాసురుడు ఆ శివలింగాన్ని తన కత్తితో ఖండించబోయాడు. సదరు కత్తి శివలింగంపై తగలగానే శివుడు ప్రత్యక్షమై తన భక్తుడికి అండగా నిలుస్తాడు. వరగర్వంతో ఉన్భీమాసురుడు తన ఎదుట ఉన్నది లయకారుడైన శివుడన్న విషయం మర్చిపోయి యుద్ధానికి దిగుతాడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. చివరకు భీమాసురుడు ప్రాణాలు కోల్పోతాడు. పరమశివుని కరుణా కటాక్షం వలన లోకాలకు భీమాసురుడి పీడ విరగడయింది. విషయం తెలుసుకున్న తారకాసురులు ఈ కామరూప దేశంపై దండెత్తగా సహ్యాద్రి పర్వతంలో జరిగిన పోరులో శివుడు చెమటోర్చి అసురు సంహారం చేశారని పురాణగాథ. ఈ విధంగా రాలిన చెమట బొట్లే భీమానదిగా గుర్తింపు వచ్చింది. భీమాసురుని తల్లి కర్కటి తన కుమారుని శరీరం పాతాళం నుండి భూమి మీదకు వచ్చి శివుని గురించి దీనాతిదీనంగా ప్రార్థించగా స్వామి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె తనయుడి పేరు చిరస్థాయిగా ఉండేటట్లు అదే ప్రదేశంలో జ్యోతిర్లింగంగా శివుడు వెలయవలనని కోరుకుంది. అంతటా పరమేశ్వరుడు ఆమె కోరికను మన్నించి భీమశంకర జ్యోతిర్లింగంగా ఆ సహాద్రి పర్వతంలో వెలిశాడు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న శివలింగంపై ఒక కత్తి ఘాటును మనం ఇప్పటికీ చూడవచ్చు. అదేవిధంగా యుద్ధంలో శివుడి శరీరం నుంచి రాలిన చెమట బిందువులే ఇక్కడ నదిగా మారాయని దానిని ప్రస్తుతం భీమానదిగా పేర్కొంటున్నారు. ఈ నది శివలింగానికి ఆనుకునే ప్రవహిస్తూ ఉంటుంది. సాక్షాత్తు పరమశివుడి చెమట ద్వారా ఏర్పడిన నది కాబట్టి ఇందులో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని చెబుతారు. ఇదిలా ఉండగా ఈ భీమశంకర లింగాన్ని శాకిని, డాకిని మొదలైన రాక్షస గణాలు ఇప్పటికీ సేవించబడుతున్నాయని చెబుతారు. అందువల్లే ఈ జ్యోతిర్లింగాన్ని సందర్శిస్తే భూత, ప్రేత, పిశాచాల బాధల నుంచి విముక్తి కలుగుతుందని ఎన్నో ఏళ్లుగా హిందూ భక్తుల నమ్మకం. దీంతో ఈ సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కువ మంది ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ముంబై, పూణె, ఔరంగాబాద్, అహ్మదాగర్ల నుండి అనేక విధములైన వాహన సౌకర్యాలున్నాయి. ముంబై, పూణేల నుండి బస్ సౌకర్యములు ఉన్నాయి. 124 కిలోమీటర్ల దూరంలో ఉండే పూణే రైల్వే సౌకర్యంలో కూడా అందుబాటులో ఉన్న నగరం. 200 కిలోమీటర్ల దూరంలోని ముంబై రైల్వేతో పాటు విమాన సౌకర్యము కూడా ఉంది. భీమశంకర్కి దగ్గరి రైలు ప్రదేశం కజరత్. కజరత్కు రైలులో వెళ్ళి అక్కడి నుండి బస్సులో 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి భీమశంకర్ జ్యోతిర్లింగం వెలిసిన ఖండాస్ చేరుకోగలరు. సహ్యాద్రి పర్వత సానువుల్లో వెలిసిన ఈ పుణ్యక్షేత్రం ప్రకృతి సంపదకు నిలయం. ముఖ్యంగా సహ్యాద్రి వన్యప్రాణ సంరక్షణ కేంద్రంలో అత్యంత అరుదైన ఉడుతలను చూడవచ్చు. భీమశంకర క్షేత్రం ట్రెక్కింగ్ కూడా అనుకూలం. ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు ట్రెక్కింగ్ ప్రియులు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ ఇప్పటికీ కామరూప దేశ రక్షణ గోడలను మనం చూడవచ్చు. భీమశంకర్ చిన్న కుగ్రామం. ఇచ్చట కొన్ని సత్రములు కట్టారు. పర్వదినంలో వసతి దొరకడం కష్టం కాబట్టి చిన్న భోజనం హోటల్, కాఫీ హోటళ్లు ఉన్నాయి. పూర్తిగా అడవి, కొండల్లోని ఈ ప్రాంతంలోని ఆలయం ప్రకృతి సౌందర్యానికి మారుపేరుగా ఉంటుంది. ఇప్పటికీ కనపడే కామరూప దేశపు రక్షణ కోడలు అనేక రకములైన వృక్ష జాతులతో నయనానందకరంగా ఉంటుంది. దగ్గరలో గల త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, సహ్యాద్రి వన్యప్రాణ రక్షణ నిలయంలో పెద్ద సైజు ఉడతలు, ట్రెక్కింగ్ గల అనేక అవకాశాలతో ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అయితే అనువైన కాలము ఆగస్టు, ఫిబ్రవరి నెలలు మాత్రమే. వేసవిలో, వర్షాకాలంలో అక్కడి వాతావరణం యాత్రికులకు అంత అనుకూలంగా ఉండదు.
ఇవి భీమేశ్వర క్షేత్రం విశేషాలు. మరో జ్యోతిర్లింగ క్షేత్ర విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.